हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मेरंतवरकु मन चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलाने पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा मीकु एप्पटिकप्पुडु मा यॉक अपडेट्स नी मीकु मोबाइल लो नोटिफिकेशन रूपंलो अंदिंचडं जरुगुतुंदि अलाने मीकु ई यॉक वीडियो द्वारा इंडियन हिस्ट्री लोनी इंपॉर्टेंट एमसीक्यूस गुप्तुलकु संबंधिंचिनटुवंटि एमसीक्यूस एक्सप्लेन चेयडं जरुगुतुंदि अलाने इंतकु मुंदु लास्ट वीडियोलो कूडा मीकु 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుప్తులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్తో సహా అందించడం జరిగింది. ఆ వీడియోని చూడని వాళ్ళు కిందన డిస్క్రిప్షన్లో యొక్క వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. మరి ఈరోజు క్లాస్లో కూడా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మరి ఇవి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలానే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకా ఎస్ఐ ఎగ్జామ్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అన్నింటికీ కూడా యూస్ఫుల్ అవుతాయండి ఈ యొక్క క్వశ్చన్స్. అలానే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ క్వశ్చన్స్. ఇందులో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో వెట్టి పని ఉండేదని తెలుపని శాసనం ఏది? చూడండి, మీరు కూడా నేను ఇక్కడ ఆన్సర్ చెప్పేలోపు మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత చెక్ చేసుకోండి మీరు చేసిన, మీరు గెస్ చేసిన ఆన్సర్ నేను చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదనేసి. దానివల్ల మీకు ఎంతవరకు సబ్జెక్ట్ గుర్తుంది అనేది కూడా తెలుస్తుంది. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి, గంగాధర్ శిలాశాసనం. మరి దీనికి సంబంధించి చూసినట్టయితే, సో వెట్టి పని గురించి వెట్టి పని ఉండదని తెలిపే శాసనం అనేది. మరి ఇందులో ఉన్న ఈ యొక్క రిద్దాపూర్ శాసనం, వాకాటక మహారాణి ప్రభావతి గుప్త రిద్దాపూర్ శాసనము, అలానే జయనాథుని కోతామ్ర శాసనము, రెండవ ప్రవరసేనుని చెమ్మక్ శివాని తామ్ర శాసనము, ఈ శాసనాలన్నీ కూడా గుప్తుల కాలంలోని వెట్టి పని ఉండేదని తెలియజేసే శాసనాలు. మరి యొక్క విశ్వవర్మనుని గంగాధర్ శిలాశాసనం, అంటే ఈ ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చినటువంటి ఆ గంగాధర్ శిలాశాసనం దేని గురించి తెలియజేస్తుందంటే, మాల్వా ప్రాంతంలో ఒక పెద్ద బావి ఉండేదనేసి ఆ యొక్క పెద్ద బావి గురించి వివరిస్తుంది ఆ యొక్క విశ్వవర్ముని గంగాధర్ శిలాశాసనం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో శ్రేణుల సలహా సంఘంలో సభ్యుడు కాని వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ బాండగారిక, థర్డ్ ఆప్షన్ అండి, బాండగారిక. మరి ఈ యొక్క గుప్తుల కాలంలో ప్రతి శ్రేణికి కూడా ఒక సలహా సంఘం ఉండేదండి, ప్రతి శ్రేణికి ఒక సలహా సంఘం. అందులో ఎంతమంది సభ్యులు ఉండేవారంటే 3 సభ్యులు ఉండేవారండి ఆ యొక్క శ్రేణిలో. వాళ్ళలో నగర శ్రేష్ఠి యొక్క, నగర శ్రేష్ఠి ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చినటువంటి నగర శ్రేష్ఠి ఎవరు అంటే దాన్ని అతన్ని నగర షావుకారు అంటారు. అలానే శారదావాహ, ఇతను ప్రధాన వ్యాపారస్తుని శారదావాహ అంటారు. అలానే ప్రథమ కూలిక అంటే ప్రధాన చేతి పని వారిని ప్రథమ కూలిక అంటారు. వీళ్ళు 3 కూడా ఈ యొక్క శ్రేణిలో సభ్యులు. మరి బాండగారికుడు ఎవరు అంటే ఈ యొక్క శ్రేణుల సమాఖ్యకు అధ్యక్షునిగా ఉంటాడు బాండగారిక. కాబట్టి ఆ యొక్క సభ్యుల్లో సభ్యుడు కాదు బాండగారిక, అతను ఆ యొక్క శ్రేణుల సమాఖ్యకు అధ్యక్షుడు. మరి నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మొదటిసారిగా వ్యాపారస్తులకు లైసెన్స్ విధానాన్ని, విదేశీయులకు పాస్పోర్ట్ విధానాన్ని అమలు చేసిన రాజ్యం ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అండి, మౌర్యులు అండి, మౌర్యులు. సో మౌర్యుల కాలంలో వ్యవస్థీకృతమైన వ్యాపార వ్యవస్థ ఉండేది. మరి అన్ని వివరాలు కూడా పక్కగా రిజిస్టర్లలో నమోదు చేసుకునేవారు మౌర్యులు. సో మరి వీరి కాలంలోనే ప్రతి వ్యాపారి కూడా మార్కెట్ల ద్వారా అమ్మకాలు సాగించేందుకు లైసెన్స్ తీసుకోవాలని నిబంధన కూడా ఉండేది. యొక్క మార్కెట్లను ఏమనేవారంటే పణ్యశాల అని పిలిచేవారండి, వ్యాపార మార్కెట్లను పణ్యశాల అని. అలానే విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులకు పాస్పోర్ట్ తీసుకోవాలని ఉండేదండి, విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు పాస్పోర్ట్లు తీసుకోవాల్సి ఉండేది. మరి నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రోమ్ సామ్రాజ్యం నుంచి 10 కోట్ల సెసోస్టెరస్ పొందని సంవత్సరం లేదు అని పేర్కొన్నది. సెసోస్టెరస్ అంటే నాణ్యాలండి. సో పొందని సంవత్సరం లేదని పేర్కొన్నది ఎవరు? ప్లీనీ అండి, ఫోర్త్ ఆప్షన్. సో మరి ఈ మెగస్తనీసు, పాహియాను, ఇత్సింగ్ వీళ్ళు ఎవరంటే భారతదేశంలో
వివిధ కాలాల్లో ప్రయాణించిన పర్యటించిన చైనా యాత్రికులని మెగస్తనీసు పాహియాను ఇత్సింగ్ అని ఇక ప్లీనీ అనే గ్రీకు యాత్రికుడు అండి ఇతను ప్లీనీ ఇతను రోమ్ సంపద బంగారు రూపంలో భారతదేశానికి తరలిపోతుందని చెప్పేవారండి మరి అతడు రచించిన యొక్క గ్రంథం ఏదంటే న్యాచురల్ హిస్టరీ అండి ప్లీనీ రచించిన గ్రంథం ఈ గ్రంథంలోని భారతదేశం రోమ్ సామ్రాజ్యం నుంచి 10 కోట్ల సెసోస్టరస్ పొందిన సంవత్సరం లేదని పేర్కొన్నాడు కాబట్టి ఇక గ్రంథం పేరు కూడా గుర్తుపెట్టుకోండి న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథం ఇది రాసినది ప్లీనీ అనే గ్రీకు యాత్రికుడు అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు జతపరచండి అని సో ఇక్కడ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు సముద్ర చంద్రగుప్తుడు ఇచ్చారు వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు బంగారు నాణ్యాలని జాబితా 2లో ఇచ్చారు సో మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే చూడండి చంద్రగుప్తుడు వచ్చేసి బంగారు నాణ్యాలను వేయించాడు రెండవ చంద్రగుప్తుడు వెండి నాణ్యాలు సముద్ర చంద్రగుప్తుడు రాగి నాణ్యాలు సో ఈ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ మరి ఇక గుప్త రాజుల్లో మొదటి చంద్రగుప్తుడు బంగారు నాణ్యాలను రెండవ చంద్రగుప్తుడు వెండి నాణ్యాలను సముద్ర చంద్రగుప్తుడు రాగి నాణ్యాలను మొదటగా ముద్రించారండి వీళ్ళు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్తులో సంభవించే కరువు కాటకాలు యుద్ధాలు మొదలైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గుప్తులు తమ అత్యవసర నిధిని ఎలా ఉపయోగించేవారు ఆన్సర్ ఈజ్ రహస్య నిధుల రూపంలో ఉపయోగించేవారు థర్డ్ ఆప్షన్ సో భవిష్యత్తులో సంభవించే కరువు కాటకాలు యుద్ధాలు మొదలైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గుప్తులు ధనాన్ని రహస్యంగా దాచిపెట్టేవారండి మరి ఈ యొక్క గుప్త సామ్రాజ్యంలో చాలా ప్రదేశాల్లో జరిగిన తవ్వకాలలో లభించిన గుప్త నిధుల ద్వారా ఈ విషయం అనేది స్పష్టమైందని చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళు గుప్తులు ధనాన్ని రహస్యంగా దాచిపెట్టేవారండి అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి నెక్స్ట్ క్వశ్చన్ తొలి గుప్త రాజులు బంగారు నాణ్యాలు ఎవరి ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించేవారు యొక్క కుషానుల ప్రామాణిక తూకం పైన ఆధారపడి ముద్రించేవారండి మరి యొక్క తొలి గుప్తరాజుల బంగారు నాణ్యాలు యొక్క కుషానుల బంగారు నాణ్యాల ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించారండి తొలి గుప్తరాజులు ఎవరి నాణ్యాలపైన అంటే ఇక కుషానుల బంగారు నాణ్యాల ప్రామాణిక తూకంపై అయితే ఈ యొక్క కుషానులు నాణ్యాలను ముద్రించేందుకు ఇక రోమ్ చక్రవర్తికి చెందిన అరై బంగారు నాణ్యాల ప్రామాణిక తూకాన్ని అనుసరించారండి కుషానుల నాణ్యాలు వాళ్ళు ఎవరు అనుసరించారంటే రోమ్ చక్రవర్తులకు చెందినటువంటి అరై బంగారు నాణ్యాలను ప్రామాణికంగా తీసుకుంటారు ఆ యొక్క తూకాన్ని అయితే సముద్రగుప్తుడు మాత్రము ఈ యొక్క పద్ధతిని మార్చి 80 రత్తీలు లేదా 144 గురువింద గింజల భారతీయ సువర్ణ నాణ్యాల ప్రామాణిక తూకాన్ని వాడారండి ఎవరు స్కందగుప్తుడు సముద్రగుప్తుడు స్కందగుప్తుడు మరి నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల వెండి నాణ్యాలు ఎక్కువగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో లభించాయి గుప్తుల యొక్క వెండి నాణ్యాలు అంటే పశ్చిమ తీరంలో పశ్చిమ భారతదేశంలో జరిపిన తవ్వకాల్లో గుప్తుల యొక్క వెండి నాణ్యాలు ఎక్కువగా లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతీయులు శ్రీలంకను సీల్ అడీబా అని పిలిచేవారని చెప్పిన యాత్రికుడు ఎవరు సీల్ అడీబా అని పిలిచేవారని చెప్పిన యాత్రికుడు భారతీయులు శ్రీలంకని కాస్మాస్ అండి కాస్మాస్ ఇతను ఒక గ్రీకు యాత్రికుడు అండి ఇతను భారతీయులు శ్రీలంకను సీల్ అడీబా అని పిలిచేవారని రాసుకున్నాడండి అలానే మన దేశానికి ఇథియోపియా శ్రీలంకతో ఉన్న వ్యాపార సంబంధాలను ఎగుమతి దిగుమతులను కూడా పేర్కొన్నాడు అతను అయితే హాలుడు ప్రాకృత భాషలో ఒక గ్రంథం రాశాడండి గాథా సప్తశతి అలానే గుణాఢ్యుడు హాలుడు అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి అండి మరి గుణాఢ్యుడు ఎవరు అంటే ఇతను బృహత్కథ అనే గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడండి బృహత్కథ అనే గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడు గుణాఢ్యుడు మరి పాహియాన్ ఇతని పేరు చాలా ఫేమస్ ఇతను ఒక చైనా యాత్రికుడు ఇతను కూడా అనేక విషయాలను తన యొక్క గ్రంథాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలోని గనుల గురించి ఖనిజాల గురించి పేర్కొన్న గ్రంథం ఏది అక్కడ 4 ఇచ్చారండి బృహత్ సంహిత గాథా సప్తమి అమరకోశం
కాతాంత్ర వ్యాకరణమని. మరి అందులో ఏమంటే ఈ యొక్క బృహత్ సంహిత అనేది, ఇంకొకటి అమరకోశం, ఈ రెండు కూడా గుప్తుల కాలంలోని గనుల గురించి, ఖనిజాల గురించి పేర్కొన్న గ్రంథాలండి. ఈ యొక్క గుప్తుల కాలంలోని ఈ యొక్క గనులు, ఖనిజ సంపద, రిజర్వ్ అడవులు మొదలైనవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి, అలానే యొక్క చోట నాగపూర్ ప్రాంతాలు లోహ ఖనిజాలకు మూలాధారంగా ఉండేవి. సో వీటి గురించే ఈ రెండు గ్రంథాలలో పేర్కొన్నారండి, అమరకోశము, బృహ సంహిత అనే ఈ రెండు గ్రంథాలలో. సో ఇవ్వండి ఈరోజు క్లాస్లో మనకు ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ గుప్తుల కాలానికి సంబంధించి. మరి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మరిన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రీవియస్ వీడియోని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్.